ఒక రోజు మొట్టమొదట కదలిక అంటే ఎలా ఉండాలి అంటే తనంత తానుగా నీకు అలవాటై ఉండాలి. ఏది అలవాటై ఉండాలి అంటే ఇది స్టార్ హోటల్, కెమెరాలు పోలీస్ రైట్స్ అలాంటి ఉండు, ఫీల్ ఫ్రీ ఓకేనా? రెండు మాటలు మనకి రాతకాలము అంటే సూర్యోదయం ఇన్ని గంటలకు అవుతోంది, అందుకు లెక్క కడతాడు ఋషి. పంచాంగము అని ఉంటుంది, తిథి వార నక్షత్ర యోగ కరణ దర్శనము అంటే ఏంటంటే ఒక కారు వెళ్ళిపోతోంది అనుకోండి, ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా, డ్రైవర్ కనపడతాడా? డ్రైవర్ కనపడతాడు. అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు. ఆయన సారథికి అరుణుడు. ఆఫీస్ లో ఉన్నాను, ఐ యామ్ ఇన్ మీటింగ్, షల్ ఐ కాల్ యు బ్యాక్? సారథి దర్శనం చెయ్యాలి. ఓ అరుణోదయం అయిపోతోంది, వచ్చేస్తున్నాడు మా తండ్రి, అదిగో ఎర్రగా ముందు రథ సారథి వస్తున్నాడు అని దర్శనం చేస్తే వెనక బంగారు కాంతులతో మారిపోతుంది ఆదిత్య హృదయం కలిగినంత ప్రతి బంగారు కాంతుల్లో పరమేశ్వరుడు కృతి రూపుడై వస్తున్నాడు అని గుర్తు. ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది, వచ్చేస్తున్నాడు బ్రహ్మ. ఆయన బ్రహ్మ విష్ణు శివాంశ సంభూతుడై వస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకని మూడు I'm sorry.
సుప్రియ ఏంటి ఏమైంది ఇట్టుకో బాయ్ లింఫ్ ఉంది 50-50 ఛాన్సెస్ బయోప్సీలో తెలిసిపోతుంది రిపోర్ట్స్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్ కంగారు పడాల్సింది ఏమీ లేదు ఈ రోజుల్లో ఇది ఫీవర్ తో సమానం బయట చూడండి ఎంతమంది ఉన్నారు వాళ్ళంతా హ్యాపీగా లేరా యుల్ బీ ఫైన్ నెక్స్ట్ వీక్ కలుద్దాం డోంట్ వరీ రిపోర్ట్స్ కొంచెం తొందరగా రాలేవా డాక్టర్ వన్ వీక్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు ముంబై ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రావాలి కదా టైం పడుతుంది బై ది వే మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా బీపీ షుగర్ లాంటివి బీపీ ఉంది 8 మంత్స్ కింద డిటెక్ట్ అయింది ఐమ్ టేకింగ్ టాబ్లెట్స్ ఫర్ దాట్ ఓకే ఈసారి వచ్చేటప్పుడు మీ హస్బెండ్ ని వెంట తీసుకురండి డీటెయిల్ గా మాట్లాడదాం తను బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు మరి మీరు ఇన్కమ్ ట్యాక్స్ లో జాబ్ పిల్లలు ఎంతమంది లేరు అప్పుడే వద్దనుకున్నారా పెళ్లి ఎన్ని నెలలు అవుతుంది 4 ఇయర్స్ అయింది వద్దనుకోలేదు కుదరలేదు ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా పీసీఓడి లాంటివి లేదు మేమిద్దరం వేరే వేరే ఊర్లలో ఉంటాం లవ్ మ్యారేజ్ తను కరీర్ ఓరియంటెడ్ పరిగెడుతూనే ఉంటాడు ఎక్కడ ఎక్కువ ప్యాకేజ్ వస్తే అక్కడ ఎక్కడ బెటర్ పొజిషన్ వస్తే అక్కడ మొదట్లో వీకెండ్స్ వచ్చేవాడు తర్వాత 2 వారాలకి ఆ తర్వాత నెలకోసారి ఇప్పుడు అది లేదు కుదిరినప్పుడు వస్తాడు ఫ్రెండ్స్ వాళ్ళని కలవాలంటాడు హడావిడి టైం గడుస్తుంది ఎందుకో పిల్లలు కలగలేదు ఆ విషయం మాట్లాడడం కూడా మానేశాం సారీ ఫర్ ఆస్కింగ్ పర్సనల్ క్వశ్చన్స్ మీ ఆయనకి ఏమైనా ఎఫైర్స్ ఎక్సెట్రా ఏమో ఉంటాయనుకోను ఉండొచ్చు కూడా ఐఎమ్ నాట్ షూర్ చూడమ్మా క్యాన్సర్ ఇస్ అ ఫిజికల్ డిజీజ్ బట్ ఆల్ ఆ ఫిజికల్ డిజీజ్ అక్క ఫ్రమ్ ఆ బ్రెయిన్ మీ ఆయనతో మాట్లాడు డోంట్ నెగ్లెక్ట్
వచ్చే వారం మన మ్యారేజ్ డే, మర్చిపోతే మొగడా అని. నీకు బాగా అల్లరి ఎక్కువైంది. క్యాన్సర్ కావచ్చు. వాట్? మరి మీట్లో తెలుస్తుంది. మరి నాకెందుకు చెప్పలేదు? అంత కంగారు పడుకు, ఇదంతా చాలా మామూలు అంట. 1 day సర్జరీ, 2 days హాస్పిటల్లో ఉండాలి, తర్వాత మామూలుగా తిరగొచ్చు అంట. మన పనులు కూడా మనం చేసుకోవచ్చు. ఏమో నాకేం తెలుసు. నేచర్లో ఏ జంతువుకి క్యాన్సర్ రాదు, బీపీ రాదు, షుగరు రాదు, మనుషులకు వచ్చే ఏ వ్యాధి రాదు. ఎందుకంటే అవి నేచర్కి లోబడి ఉంటాయి. అంటే వాటికి కెరీర్ గోల్స్ ఉండవు, కంపారిజన్స్ ఉండవు, భార్యాభర్తలు వేరువేరు అడవుల్లో ఉండవు. మీటింగ్, రీప్రొడక్షన్ అన్ని టైంకే జరుగుతాయి. సో వాటి బాటలో కొత్త మార్పులు రావు. అది కాదు సుప్రియ, లిసన్, మనం వేరే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. విల్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్. నువ్వు నా పక్కన కూర్చొని మాట్లాడేవాడివి కదా. మనం ప్రేమించుకున్నప్పుడు అలా ఇప్పుడు 2 రోజులకు ఒకసారి మాట్లాడుంటే వచ్చేదే కాదేమో. నన్ను దగ్గరకు తీసుకొని ఉంటే వచ్చేది కాదేమో. నన్ను తరచు ముద్దు పెట్టుకున్నా వచ్చేదే కాదేమో. రిలాక్స్, వద్దు, నేను మేనేజ్ చేసుకోగలను. మళ్ళీ నువ్వు లీవ్స్ అన్ని వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు సరిగ్గా విను, అర్థం చేసుకో. నేను వచ్చేస్తున్నాను ఫరెవర్. వద్దు. ఏంటి నువ్వు, నేను వచ్చేస్తున్నాను అంటున్నా కదా. వద్దన్నానా?
ఏడుకు వద్దన్నాను కదా, ఏడుకు. అయినా నువ్వు నా దగ్గర ఉండాలంటే, నిన్ను పొందాలంటే నేనేమైనా కోల్పోవాలా?